మహా న్యూస్ కర్నూలులో గణపతి శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని రాబోట్ల దేవాలయంలోని గణేశుడికి మంత్రి టీజీ భరత్, ఎంపీ భైరెడ్డి శబరి, బస్తీపాటి నాగరాజు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతులు నిమజ్జనానికి బయలుదేరాయి. కులమతాలకు అతీతంగా ఎన్నో ఏళ్లుగా వినాయక నిమజ్జనం కొనసాగుతుందని ఎంపీ భైరెడ్డి శబరి తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం ఎంపీ భైరెడ్డి శబరితో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రామోట్ల దేవాలయం నుంచి మొదటి ఊరేగింపు ప్రారంభమైన నేపథ్యంలో ఎంపీ భైరుడి శబరి గారు ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు వచ్చేసి పెద్ద ఎత్తున కూడా నిమజ్జన కార్యక్రమం తరలివేస్తున్నారు నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా 9 రోజుల పాటు ఏదైతే ఉందో ఈ నవనంతుల ఏదైతే ఉందో గణేశనాథుడు ఈ రోజు నిమజ్జన కార్యక్రమం తరలిస్తూ బయలుదేరుతున్నారు. మనతో మాట్లాడేందుకు భైరుడి శబరి గారు ఉన్నారు. అడిగే ప్రజలు చెప్పండి, ఈరోజు 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథు తరలివేస్తున్న నేపథ్యం ఎలా కనిపిస్తుంది? అంటే నంద్యాల వారు కూడా ఇక్కడికే వచ్చి కర్నూలు టౌన్ లో అత్యంత వైభవంగా చాలా గ్రాండ్ గా ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. వారం రోజులుగా ఇక్కడ ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదంటే కమిటీ వారు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఎటువంటి డిఫరెంట్ విభేదాలు లేకుండా అందరూ కలిసి చేసుకుంటాము. ఇక్కడ కర్నూలు టౌన్ లో ఈసారి 1200 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం జరుగుతుంది. అట్లాగే నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కర్నూలు లో అత్యంత వైభవంగా వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటూ, మన వాళ్ళ పైన ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటూ, అందరూ కూడా సేఫ్ గా ఈరోజు వినాయక నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలో ఇప్పటికే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది.